పొదలకూరు మండలంలోని లింగంపల్లిలో రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోసు రాఘవరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆయన గోసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గోసు రాఘవరెడ్డి మున్సిపల్గా, సర్పంచ్గా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా, ఎంపీటీసీ సభ్యులుగా ఎంతో అభివృద్ధి చేశారని ఆయన సేవలను కొనియాడారు. గత 5 ఏళ్లుగా కాకాని గోవర్ధన్ రెడ్డి మండలంలోని పనికి పోతే గాని పూటగడవని కూలీలు పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గోసు రాఘవరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు పొదలకూరుకు నిమ్మకాయలు యార్డు తెచ్చారని గుర్తు చేశారు. ఆయన 17వ వర్ధంతి, ఒక గొప్ప వ్యక్తి. ఆయన 1960 నుంచి 1970 వరకు గ్రామ హెడ్ విలేజ్ మున్సిపల్, తర్వాత 1981లో ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత గోసు వెంకటసుబ్బారెడ్డి మళ్ళీ వాళ్ళ ఫాదర్, వాళ్ళ తండ్రి 1960 నుంచి 1982 వరకు విలేజెస్ మున్సిపల్గా ఆయన పనిచేసాడు వాళ్ళ తండ్రి. ఆ తర్వాత 1960 నుంచి 1982 వరకు వాళ్ళ తండ్రి చేశాడు. రాఘవరెడ్డి గారు 1982 నుంచి 1994 వరకు, 1982 నుంచి 1994 వరకు పొదలకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్గా చేశారు. 1994 వరకు అతను 14 సంవత్సరాలు, దాదాపు 12 ఇయర్స్ ఆయన సర్పంచ్గా పనిచేశారు. మళ్ళీ 2001లో ఎంపీటీసీ బిట్టుకి ఎంపీటీసీగా పోటీ చేశాడు, మళ్ళీ గెలిచాడు. 2002 నుంచి 2005 వరకు మార్కెటింగ్ కమిటీ, రాపూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా చేశారు. అట్లే మనుగోలు రోడ్లో నిమ్మకాయల మార్కెట్ యార్డ్ని నిర్మించి, ఇప్పుడుండే మార్కెట్ యార్డ్ ఆయనే నిర్మించి చిరస్థాయిగా ఒక ముద్రేసుకున్నాడు ఆయన. 2006 సంవత్సరంలో మళ్ళీ అక్క శ్యామలక్క ఆయన సతీమణి సర్పంచ్గా ఎలక్ట్ అయింది. 2011 వరకు ఈమె సర్పంచ్గా ఉండింది. ఆయన 2007 ఆగస్ట్ 7వ తేదీ ఆయన స్వర్గస్థులు అయినారు. నేను ఏమంటానంటే, ఈ రోజుల్లో రాజకీయాల్లో అటువంటి వ్యక్తులు అరుదైపోతున్నారు. పార్టీలు మారటం, లేకపోతే వస్తే ఏ పని చేయకుండా ఎట్ట సంపాదించాలో ఆలోచించడం. ఆ ఏజ్లో ఆయన ఒక నిమ్మకాయల మార్కెట్ యార్డ్ నిర్మించాడంటే మార్కెట్ కమిటీ చైర్మన్గా అది ఒక ముద్ర. ఈరోజు అక్కడ 24 కోట్లు కట్టించాం, 14+10 కోట్లు కట్టించాం. అసలు వ్యాపారం చేసేవాళ్ళని పక్కన పెట్టేసేసి ఎవరెవరినో, ఐ మీన్ కోర్టు ఆర్డర్ని కూడా వైలేట్ చేశారు. సస్పెండ్ అయిపోతారు. ఆయనకేం సస్పెండ్ అయితే, స్వాతిమృత్యం సస్పెండ్ అయింది, ఆయనకేం నలిగింది? 4 సంవత్సరాలు పాపం అమ్మాయి ఏం చెప్పిన చేసిన పాపాలు చేసి ఇటువంటి అన్నీ జరిగినాయి. మా ఉద్దేశం ఒకటే, శ్యామలక్క నేను ఓడినా గెలిచినా మా అబ్బాయి గెలవాలా, మా అబ్బాయి ఉండాలా అని చెప్పి ఇదే పార్టీలో వాళ్ళ కుటుంబం అంతా మొత్తం నా వెంటున్నారు. మా బాలకృష్ణ బడమటి పాడమైన ఆయన ఎప్పుడూ నా వెల్విషారు. ఇటువంటి వాళ్ళు అందరూ ఉండబట్టి 4 సార్లు నేను ఓడిపోయినా, ఇప్పుడు నేను గెలిచిన. నేను కోరుకునేది ఒకటే, రైతులకు న్యాయం జరగాల, రైతు కూలీలకు న్యాయం జరగాల, ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+, MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు. అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.